కథల సమయం. చూచు చాచా, అక్క తమ్ముళ్ళు, వాళ్ళు ప్రాణ స్నేహితులు కూడా. ఎప్పుడూ కలిసి ఆడుకునేవాళ్ళు, ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. కానీ ఇద్దరు కలిసి ఎన్నో దొంగ పనులు కూడా చేసేవారు. నిన్ను పట్టుకున్న పక్షి ఎక్కడికి పోయింది? అది ఆ చెట్టు మీదకి ఎగిరిపోయి ఉంటుంది కాస్లీ. ఏంటి ఎగిరిపోయిందా? కానీ అది బోన్లో కదా ఉన్నది. ఒకరోజు పార్కులో ఆడుకుంటూ ఉండగా చూచు చాచాలకి ఒక పిల్లి పిల్ల దొరికింది. ఈ పిల్లిని చూడు, ఎలా ఉందో. ఇది చాలా మొద్దుగా ఉంది, కానీ దానికి చలిగా ఆకలిగా ఉన్నట్టుంది. చూచు చాచా ఆ పిల్లి పిల్లని ఇంటికి తీసుకుపోయారు. దీన్ని మనం బెడ్రూమ్ లో దాచేద్దాం, మన మమ్మీకి తర్వాత చెప్తాం. అలా చూచు చాచాలు ఆ పిల్లి పిల్లని తమ బెడ్రూమ్ లో దాచిపెట్టారు. హాయ్ కిటి, ఇలా చెడు ఇలా చెడు. కొద్ది సమయం తర్వాత చూచు చాచా వాళ్ళ అమ్మ వాళ్ళని వంటింట్లోకి పిలిచింది. చూచు చాచా, వచ్చి పాలు తాగండమ్మా. థ్యాంక్ యూ మమ్మీ, కానీ నిన్న పాలని బెడ్రూమ్ లోకి వెళ్ళి తాగుతాను. నేను ఖాళీ బౌల్ ని కూడా తీసుకొని వెళ్తానే. అమ్మా, నేను కూడా నా పాలని నా బెడ్రూమ్ లోనే తాగుతాను. చూచు చాచా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. కానీ ఆ పిల్లలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీరిద్దరూ మీ పాలని బెడ్రూమ్ లో తాగాలనుకుంటున్నారా? ఇంతకి చాచాకి ఆ ఖాళీ గిన్నెతో పనేంటి? చూచు ఇంకా చాచా ఆ పాలన్నిటినీ ఆ గిన్నెలో పోసి ఎంతో ఆకలి మీదున్న ఆ పిల్లి పిల్లకి పట్టించారు. పిల్లి పిల్ల, ఈ పాలు లేకే. కొద్దిసేపటికి చూచు చాచాలు బెడ్రూమ్ నుండి బయటికి వెళ్ళాలనుకున్నారు. కొద్ది నిమిషాల్లో మళ్ళీ మేం తిరిగి వస్తాం. మేం లేనప్పుడు అల్లరి చేయకే. చూచు చాచాలు తిరిగి వచ్చేసరికి ఆ పిల్లి పిల్ల అల్మారా పైకి ఎక్కి ఉండడాన్ని ఇద్దరూ చూశారు. దానికి కిందకి ఎలా దిగాలో తెలియక అది ఏడుస్తోంది. అయ్యో, ఆ పిల్లి పిల్ల అల్మారా పైకి ఎక్కేసింది. దాన్ని ఇప్పుడు కిందకి ఎలా దించడం? మనమంతట మనం ఆ పని చేయలేం కదా. అమ్మని సహాయం చేయమని అడుగుదాం. చూచు చాచా ఆ ఇంట్లో ఒక పిల్లి పిల్లని దాచారని తెలియగానే చూచు చాచా వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చింది. చూచు చాచా, మీరిద్దరు చాలా తప్పు చేశారు. నా నుంచి మీరెప్పుడు ఏది దాచకూడదని మీకు తెలుసు కదా. సారీ అమ్మా.
చూచూ చాచాల అమ్మగారు చాలా కోపడినా ఆమె ఒక స్టూల్ మీదకి ఎక్కి ఆ పిల్లి పిల్లని కిందకి దించేందుకు సాయపడింది. హలో పుచ్చి పిల్లి, నువ్వు కూడా దాక్కుంటున్నావా? తర్వాత వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. చూడండి చూచూ చాచా, మీరిద్దరూ ఈ పిల్లి గురించి నాకు చెప్పకుండా మీరిద్దరూ చాలా తప్పు చేశారు. కానీ మీరు చలిగా ఆకలిగా ఉన్న ఈ పిల్లికి సహాయం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇక దాని కారణంగా ఈ పిల్లిని మన ఇంట్లో ఉంచడానికి నేను ఒప్పుకుంటున్నాను. చూచూ చాచాలు చాలా సంతోషించారు. ఆ పిల్లి పిల్లని తమ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానించారు. వాళ్ళు దాన్ని చాలా బాగా చూసుకున్నారు. ప్రతిరోజు దాంతో ఆడుకునేవాళ్ళు. చాచా ఒక అల్లరి పిల్లవాడు. అతనికి ఒంటరిగా తిరగడం అంటే ఎంతో ఇష్టం. ఆ అలవాటు అతని తల్లిని చాలా కంగారు పడేలా చేసింది. ఇలా చూడు చాచా, నువ్వొక్కడివే బయట అలా తిరుగుతూ ఉండకూడదు, లేదంటే నువ్వు తప్పిపోతావు. నువ్వు నాకు దగ్గరలోనే ఉండాలి, సరేనా? ఓ మమ్మీ, నువ్వు అనవసరంగా కంగారు పడకు. చాచా తల్లి కేవలం అతన్ని భద్రంగా చూసుకోవాలనుకుంటోంది. కానీ చాచా ఆమె చెప్పింది ఎప్పుడూ మర్చిపోతుండేవాడు. ఒక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. చాచా, దయచేసి వెనక్కి రా. ఒకరోజు చాచా టీచర్ మిస్ డోర్తీ పిల్లలందరికీ ఒక హోంవర్క్ ఇచ్చింది. పిల్లలు, మీ అసైన్మెంట్ వినండి. ఈరోజు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లని నేర్చుకోవాలి. అలా చేస్తే మీరెప్పుడైనా తప్పిపోయారనుకోండి, మీరు వాళ్ళకి కాల్ చేసి మీరెక్కడున్నారో వాళ్ళకి చెప్పగలుగుతారు. పిల్లలందరూ ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లని నేర్చుకున్నారు. 4 1 5 3. అయితే చాచా మాత్రం తన తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ని నేర్చుకోవడం గురించి పట్టించుకోలేదు. దాని బదులు తన కొత్త బొమ్మ కారుతో ఆడుకోసాగాడు. కొన్ని రోజుల తరువాత చూచూ చాచా పార్కులో ఆడుకుంటున్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక బెలూన్ ఎగురుకుంటూ అటుగా వెళ్లడం చాచా గమనించాడు. అతను దాని వెనకే పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాని చాచా చూచూ మాటల్ని వినలేదు. అతను ఆ బెలూన్ వెనక పరిగెత్తాడు. తను ఎటు వెళ్తున్నాడో కూడా గమనించుకోలేదు. నేను నా బెలూన్ని సంపాదించేశాను. కొద్దిసేపటికి చాచాకి తాను తప్పిపోయానని అర్థమైంది. నేనెక్కడున్నాను? ఈ వీధి చాలా కొత్తగా ఉంది. నేనెప్పుడు కూడా ఇక్కడికి రానేలేదు. చాచా భయపడిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. నేను మా మమ్మీకి ఫోన్ చేస్తే బాగుండు, కానీ నాకు ఫోన్ నంబర్ తెలీదే. చూచూ ఎంతో వెతికింది, కానీ చాచా ఎక్కడా కనిపించలేదు.
అదృష్టవశాత్తు ఆమె తన పిన్నింటికి దగ్గరలో ఉంది. అక్కడి నుంచి తన తల్లికి ఫోన్ చేయగలిగింది. హలో అమ్మా, నేను చూచుని మాట్లాడుతున్నాను. చూచు తల్లి ఏం జరిగిందో వినగానే గబగబా బయటకొచ్చింది. ఆమె ఆట స్థలానికి రాగానే చూచు ఆమె కారులోకి ఎక్కింది. తాను చాచాని చివరిగా ఎక్కడ చూసిందో చెప్పింది. చాచా ఆ వీధిలోకి పరిగెత్తాడు. సరే, అయితే అటే వెళ్ళి ఒకసారి చూద్దాం. కారు మెల్లిగా ఆ రోడ్లో ముందుకు వెళ్లసాగింది. చాచా ఆ కారు హారన్ శబ్దాన్ని గుర్తుపట్టాడు. ఆ శబ్దం మా కార్ లాగే ఉంది, అంటే మమ్మీ ఇక్కడికి దగ్గరలోనే ఉండాలి. చాచా లేచి నిలబడి వాళ్ళమ్మని గట్టిగా పిలిచాడు. మమ్మీ, చూచు, నేను ఇక్కడున్నాను. చాచా అదృష్టవశాత్తు అతని తల్లి చూచూలు చాలా తొందరగానే అతన్ని కనిపెట్టారు. అమ్మా, అదిగో చాచా అక్కడున్నాడు. దేవుడు దయా. చాచా చూచూని తన తల్లిని చూసి చాలా సంతోషించాడు. అతను వాళ్ళిద్దరినీ గట్టిగా హత్తుకున్నాడు. మీరిద్దరూ కనిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా భయపడిపోయాను. నువ్వు కనిపించినందుకు మాకు ఆనందంగా ఉంది చాచా. చాచా తను మళ్ళీ ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్లనని మాటిచ్చాడు. తను మళ్ళీ ఎప్పుడైనా తప్పిపోతే కాల్ చేయడానికి అతను తన తల్లి ఫోన్ నంబర్ని కూడా నేర్చుకున్నాడు. 4153. మనం దాని మీద ఒకటి రాపిద్దాం. అదే హ్యాపీ బర్త్డే మామ్. ఫ్రూట్స్ అన్ని తినేసావా? అయిపోయింది. గుడ్. అలాగే ఎప్పుడు నీటిని కూడా వృధా చేస్తుండేవాడు. కానీ తను నోని చెప్పి అలవాటు మాత్రం అస్సలు మానలేదు. అందుకేనండి నాకు చాలా భయంగా ఉంది.